గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ రిలేషన్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్ ఇన్ సిఆర్ సర్క్యూట్. దట్ మీన్స్ సిఆర్ సర్క్యూట్ గురించి మనం డిస్కస్ చేద్దామమ్మా. అంటే ఇది ఒక ఏసీ సర్క్యూట్. దీన్ని ఇంకా ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఏసీ సర్క్యూట్ కంటైనింగ్ కెపాసిటీ అండ్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్. ఓకే, ఇలా మనం సిఆర్ సర్క్యూట్ గురించి మనం చెప్పొచ్చు. లేదా దీన్ని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ ది ఫేజ్ డయాగ్రమ్స్ అని కూడా, ఫేజ్ డయాగ్రమ్ ఆఫ్ సిఆర్ సర్క్యూట్ దట్ మీన్స్ వెక్టార్ డయాగ్రమ్ ఆఫ్ ఫేజ్ సిఆర్ సర్క్యూట్ అని కూడా అడుగుతారు. అది కూడా మీరు గమనించండి. దీంట్లో మనం ఇన్స్టాంటేనియస్ కరెంట్, ఫేజ్ అండ్ ఫేజ్ వెక్టార్ డయాగ్రమ్స్ ఇవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో ఎల్ఆర్ సర్క్యూట్ గురించి డిస్కస్ చేసాము, ఒకసారి వాటిని చూడండమ్మా. యాస్టీజ్గా అది ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇది కూడా అదే మాదిరిగా ఉంటుంది. మనకు ఆ టాపిక్ వచ్చింది అంటే ఈ టాపిక్ని చాలా సింపుల్గా మనం చెప్పొచ్చు. కన్సిడర్ ఏ సర్క్యూట్ కంటైనింగ్ ఏ రెసిస్టెన్స్ ఆర్ అండ్ ఏ కెపాసిటెన్స్ సి ఇన్ సిరీస్. ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చేవరకు ఆర్, కెపాసిటెన్స్ వచ్చేవరకు సి. ఈ రెండు కూడా ఎలా కనెక్షన్ చేస్తున్నాయి, సిరీస్లో కనెక్షన్ చేస్తున్నాయి. టు ఏ సోర్స్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ ఈఎంఎఫ్, దేనికి కనెక్షన్ చేసి ఉన్నాయి, ఆల్టర్నేటింగ్ ఈఎంఎఫ్ సోర్స్కి కనెక్షన్ చేసి ఉన్నాయి. సోర్స్ యొక్క ఆల్టర్నేటింగ్ ఈఎంఎఫ్ ఎంత, ఈక్వల్ టు ఈ నాట్ సైన్ ఒమేగా టి యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఓకే, లెట్ క్యూ బి ద ఛార్జ్ ఆన్ ద కెపాసిటర్. క్యూ అనేది ఛార్జ్ అనుకున్నాం. దేని మీద ఛార్జ్ ఆన్ ద కెపాసిటర్, కెపాసిటర్ మీద. ఈ కెపాసిటర్ మీద ఛార్జ్ ఎంత, స్మాల్ క్యూ. ఎట్ ఎనీ ఇన్స్టెంట్ టీ, ఎట్ ఎనీ ఇన్స్టెంట్ టీ ఐ బి ది కరెంట్ ఇన్ ద సర్క్యూట్. ఓకే, నెక్స్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద కెపాసిటర్ ఈస్. ఓకేనా, దీని మీద కెపాసిటర్ మీద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతమ్మా, క్యూ బై సి. ఓకేనా, దిస్ అపోజెస్ టు ది అప్లైడ్ ఈఎంఎఫ్. ఇది దేన్ని అపోజ్ చేస్తుందంటే అప్లైడ్ ఈఎంఎఫ్ని అపోజ్ చేస్తుంది. ద ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఇన్ ది సర్క్యూట్ విల్ బీ, ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఇప్పుడు ఎంత అవుతుంది, ఈ నాట్ సైన్ ఒమేగా టి మైనస్ క్యూ బై సి. మీరు ఈ పాయింట్ అన్నా రాయొచ్చు, లేదా దీన్ని ఇంకా చాలా సింపుల్గా చెప్పాలంటే ఒకసారి విటి వినండమ్మా. ఇది అప్లైడ్ ఈఎంఎఫ్ కదా, ఈ అప్లైడ్ ఈఎంఎఫ్లో కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడ డ్రాప్ అవుతుంది, ఇక్కడ కొంత డ్రాప్ అవుతుంది. అంటే టోటల్ దీని మీద డ్రాప్ అయింది, దీని మీద డ్రాప్ అయిన పొటెన్షియల్ డిఫరెన్స్ రెండింటిని యాడ్ చేస్తే టోటల్కి ఈక్వల్ కావాలి. మీరు అలా అయినా కానీ రాయొచ్చు. ఇక్కడ చూడండి ఎలా రాస్తాము, ఈ నాట్ సైన్ ఒమేగా టి. ఇక్కడ ఎలా రాయొచ్చు చూడండమ్మా, టోటల్ ఈఎంఎఫ్ ఇది కదా, ఈ నాట్ సైన్ ఒమేగా టి ఈక్వల్ టు దీని మీద డ్రాప్ అయిన వోల్టేజ్ ఎంత, క్యూ బై సి. దీని మీద డ్రాప్ అయ్యేటువంటి వోల్టేజ్ ఎంత, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ రెసిస్టర్ ఎంత, ఐఆర్. ఓకేనా, ఈ రెండింటి మీద పొటెన్షియల్ డిఫరెన్స్ టోటల్ ఈఎంఎఫ్కి ఈక్వల్ కావాలి. అలా ఈక్వల్ చేయొచ్చు మనం, క్యూ బై సి ప్లస్ ఐఆర్. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, ఈ నాట్ సైన్ ఒమేగా టి మైనస్ క్యూ బై సి. క్యూ బై సిని ఇటువైపు తీసుకొస్తే మైనస్ క్యూ బై సి ఈక్వల్ టు ఐఆర్. నెక్స్ట్ ఈ నాట్ సైన్ ఒమేగా టి ఈక్వల్ టు ఇందాక రాసిన స్టెప్పే మళ్ళీ వస్తుంది, ఐఆర్ ప్లస్ క్యూ బై సి. డైరెక్ట్గా ఈ స్టెప్ అయినా మీరు రాయొచ్చు. ఓకేనన్నా, ఈక్వేషన్ 1 రాయొచ్చు ఫ్రమ్ డయాగ్రామ్ అని, ఇది రాయొచ్చు మీరు. ఇప్పుడు ఈక్వేషన్ 1 అని డిఫరెన్షియేషన్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు టీ వి గెట్. ఓకేనా, దీన్ని డిఫరెన్షియేషన్ ఎలా చేస్తాం, విత్ రెస్పెక్ట్ టు టీ అన్నాం. ఈ నాట్ రాస్తాం, సైన్ ఒమేగా టీకి డిఫరెన్షియేషన్ కాస్ ఒమేగా టీ ఇంటూ ఒమేగా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ని ఆర్గా రాస్తాం, ఐకి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేషన్ డిఐ బై డిటి ప్లస్ క్యూ బై సిలో 1/c ఇంటూ క్యూకి డిఫరెన్షియేషన్ డిక్యూ బై డిటి. ఈ నాట్ ఒమేగా కాస్ ఒమేగా టీ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ఇంటూ డిఐ బై డిటి ప్లస్ 1/c ఇంటూ డిక్యూ బై డిటి అని ఉంది కదన్నా, దీన్ని 1/c 1/c రాస్తాం. డిక్యూ బై డిటి అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ని ఐ కరెంట్ అంటాం, అందుకని ఐ బై సి. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 2కి సొల్యూషన్ని అజంప్షన్ చేయాలి.
సొల్యూషన్ ఏమనుకుంటున్నాం, ది సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ టూ మే బీ రిటర్న్ యాజ్ ఐ ఈక్వల్ టు ఐ నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ ఫైవ్. ఈక్వేషన్ త్రీ. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఐ బై డిటీ ఈక్వల్ టు ఐ నాట్ అనేది కాన్స్టెంట్, కాన్స్టెంట్ కాన్స్టెంట్కి ఉంచాం, సైన్ ఒమేగా టీ మైనస్ ఫైవ్కి డిఫరెన్షియేషన్, కాస్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ ఇంటూ ఒమేగా. ఓకేనా, ఆ ఒమేగాని ఇక్కడ రాసాం. ఈక్వేషన్ నెంబర్ ఫోర్, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ త్రీ అండ్ ఫోర్, దట్ మీన్స్ ఐ వాల్యూ డిఐ బై డిటీ వాల్యూస్ ఈక్వేషన్ నెంబర్ టూలో సబ్స్టిట్యూషన్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ టూ ఎంతమ్మా, ఇది కదా, ఐ బదులు డిఐ బై డిటీ బదులు సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇప్పుడు ఈ నాట్ సై కాస్ ఒమేగా టీ ఈక్వల్ టు ఈ నాట్ ఒమేగా కాస్ ఒమేగా టీ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ఇంటూ, అంటే ఇది క్యాపిటల్ ఆర్ ఇంటూ డిఐ బై డిటీ అంటే ఎంత, క్యాపిటల్ ఆర్ ఇంటూ డిఐ బై డిటీ అంటే ఐ నాట్ ఒమేగా కాస్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ ప్లస్ ప్లస్ వన్ బై సి ఇంటూ వన్ బై సి ఇంటూ ఐ బదులు ఎంత, వన్ బై సి ఇంటూ ఐ బదులు ఐ నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ ఉందగా, ఐ నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ ఈ నాట్ ఒమేగా ఇంటూ కాస్ ఒమేగా టీ అంటే కాస్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ అంటే ఫైవ్ని అండ్ సబ్స్ట్రాక్షన్ చేసి ఫైవ్ని యాడ్ చేసాం. ఇలా రాసుకోవచ్చమ్మా, కాస్ ఒమేగా టీకి ఎక్స్ట్రాగా మనం ఏం చేసాము, ఫైవ్ని సబ్స్ట్రాక్ట్ చేసి ఫైవ్ని యాడ్ చేసాం. మైనస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ క్యాన్సిల్ అయిపోతే మిగిలేదు ఎంత, కాస్ ఒమేగా టీ, ఇదేగా మళ్ళా వచ్చేది. అందుకనే దీన్ని ఇలా రాసుకోవచ్చు, ఇలా రాసుకున్నాం, ఆర్ ఐ నాట్ ఒమేగా కాస్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ ప్లస్ వన్ బై సి ఐ నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ ఫైవ్. ఓకే, నెక్స్ట్ ఇది ఒమేగా టీ మైనస్ ఫైవ్ వరకు బ్రాకెట్ పెట్టేసేసి ఇప్పుడు కాస్ ఏ ప్లస్ బి ఫార్ములాలో ఉంది చూడండి. కాస్ ఏ అంటేనేమో ఒమేగా టీ మైనస్ ఫైవ్, బి అంటేనేమో ఫైవ్. ఓకే, కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటమ్మా, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఈ నాట్ ఒమేగా ఈ నాట్ ఒమేగా రాసాం. ఓకేనా, కాస్ ఏ కాస్ బి అంటున్నాం కదా, కాస్ ఏ అంటే ఎంత, ఏ అంటే కాస్ ఏ అంటే కాస్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ ఇంటూ కాస్ బి అంటే కాస్ ఫైవ్. ఓకేనా, ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ఇక మైనస్ మైనస్ ఈ నాట్ ఒమేగాని లోపల మల్టిప్లై చేస్తాం కదా ప్రతి టర్మ్కి. సైన్ ఏ సైన్ బి అంటే సైన్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ ఇంటూ సైన్ బి అంటున్నాం సైన్ ఫైవ్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఐ నాట్ ఒమేగా కాస్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ ప్లస్ వన్ బై సి ఇంటూ ఐ నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ ఫైవ్. ఈక్వేషన్ నెంబర్ ఫైవ్ అనుకోండి. ఇప్పుడు కోఎఫిషియెంట్స్ని కంపారిజన్ చేస్తాం. ఈక్వేటింగ్ ది కోఎఫిషియెంట్స్ ఆఫ్ సైన్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ అండ్ కాస్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ ఆన్ బోత్ సైడ్స్ వీ గెట్ రెండు వైపులా సైన్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ని కాస్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ని ఈక్వేషన్ కంపారిజన్ చేస్తాం. కంపారిజన్ చేస్తే చూడమ్మా, సైన్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ అంటే ఎంత, ఇక్కడ సైన్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ అంటే ఎంత, ఈ నాట్ ఒమేగా సైన్ ఫైవ్. ఇంకేనా, మైనస్ ఉంది కదా, మైనస్ ఈ నాట్ ఒమేగా సైన్ ఫైవ్ అంటే సైన్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ పక్కన ఉన్న వాల్యూస్ అన్నీ రాయాలి. ఎంత ఉంది, మైనస్ ఈ నాట్ ఒమేగా సైన్ ఫైవ్ ఉంది, ఇంకెక్కడన్నా సైన్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ ఉందా, ఇక్కడ లేదు కదా. ఈక్వల్ టు ఇటువైపు సైన్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ ఉందా, ఇక్కడ ఉంది చూడు, సైన్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ ఉంది కదా, దీని పక్కనే ఉంది ఐ నాట్ బై సి ఉంది, ఐ నాట్ బై సి ఈక్వేషన్ నెంబర్ సిక్స్ అనుకో. నెక్స్ట్ కాస్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ కోఎఫిషియెంట్స్ కంపారిజన్ చేయి. కాస్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ పక్కనే ఉండే ఈ నాట్ ఒమేగా కాస్ ఫైవ్ ఉంది, అదే రాసాం, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా కాస్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ ఇక్కడ ఉంది కదా, ఆర్ ఐ నాట్ ఒమేగా. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ సెవెన్, స్క్వేరింగ్ అండ్ యాడింగ్ ఈక్వేషన్ నెంబర్ సిక్స్ అండ్ సెవెన్. సిక్స్ అండ్ సెవెన్ స్క్వేర్ చేసి యాడ్ చేయండి, వీ గెట్ స్క్వేర్ చేస్తే ఎంత అవుతుందమ్మా, ఇది ఈ నాట్ స్క్వేర్ మైనస్ మైనస్ టు మైనస్ ప్లస్ అయిపోయింది కదా, ఈ నాట్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ సైన్ స్క్వేర్ ఫైవ్ ఈక్వల్ టు ఐ నాట్ స్క్వేర్ బై సి స్క్వేర్ అవుతుంది. దీన్ని కూడా స్క్వేర్ చేయండి, ఈ నాట్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ ఫైవ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఐ నాట్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్. ఈ రెండింటిని ఏం చేయాలి, నెక్స్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు చూడమ్మా,
ఈ నాట్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ కామన్ తీసి సైన్ స్క్వేర్ ఫైవ్ ప్లస్ కాస్ స్క్వేర్ ఫైవ్ దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని కూడా డైరెక్ట్ కామన్ తీసేసారు, కామన్ తీసి యాడ్ చేశారనమాట. ఐ నాట్ స్క్వేర్ బై సి స్క్వేర్ని కామన్ తీసుకున్నారు. ఓకేనా? ఐ నాట్ స్క్వేర్ బై సి స్క్వేర్ అంటే ఐ నాట్ స్క్వేర్ కామన్ ది ముందు, తర్వాత చూడొచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా యాడ్ చేయండి ముందు. ఐ నాట్ స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఐ నాట్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఈ నాట్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ సైన్ స్క్వేర్ ఫైవ్ ప్లస్ కాస్ స్క్వేర్ ఫైవ్ అంటే ఎంతమ్మా వన్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఐ నాట్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఐ నాట్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ అమ్మా ఐ నాట్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ని కామంది ఈ రెండు టర్మ్స్లో ఐ నాట్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ని కామన్ తీసాము అనుకోప్పుడు ఎంత అయితే ఇక్కడ వన్ బై ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? కామన్ తీస్తే ఎంత అవుతుంది? ఓ వన్ బై ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్. నెక్స్ట్ ఐ నాట్ స్క్వేర్ని కామంది ఒమేగా స్క్వేర్ ఆన్సర్ అయితే ఐ నాట్ స్క్వేర్ కామన్ తీస్తే ఈ టర్మ్ అంతా ఇటువైపు పట్టరా, ఈ నాట్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్. నెక్స్ట్ ఐ నాట్ స్క్వేర్లో నుంచి ఐ నాట్ ఈక్వల్ టు ఎంత అయింది? ఈ నాట్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్. ఇది ఈక్వేషన్ నెంబర్ ఎయిట్. డివైడింగ్ ఈక్వేషన్ సిక్స్ బై సెవెన్ వి గెట్ ఈక్వేషన్ సిక్స్ని సెవెంత్ డివిజన్ చేస్తే వి గెట్ ఎంత అయింది? సిక్స్త్ ఈక్వేషను మైనస్ ఈ నాట్ ఒమేగా సైన్ ఫై బై ఈ నాట్ ఒమేగా కాస్ ఫై ఈక్వల్ టు ఐ నాట్ బై సి బై ఆర్ ఐ నాట్ ఒమేగా. సైన్ ఫై బై కాస్ ఫై అంటే ట్యాన్ ఫై, దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ క్యాన్సిల్ అయిపోతే వన్ బై ఆర్సి, ఇది డినామినేటర్కి వస్తుంది, వన్ బై ఆర్సి ఒమేగా అవుతుంది. ట్యాన్ ఫై ఈక్వల్ టు ఈ నెగిటివ్ సైన్ ఇటువైపు రాశారు, మైనస్ వన్ బై ఆర్ని రాశారు, వన్ బై ఒమేగా సిని స్పెషల్గా రాశారు. ఇక్కడ టెన్ ఫైవ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై ఆర్ ఇంటూ వన్ బై ఒమేగా సి అంటే ఏంటంటే కెపాసిటివ్ రియాక్టెన్స్, దాన్ని ఎక్స్సీతో డినోట్ చేస్తాం. నౌ ఫైవ్ ఈక్వల్ టు టెన్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్సీ బై ఆర్. ఇది ఈక్వేషన్ నెంబర్ నైన్. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ ఎయిట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ త్రీ వీ గెట్ ఈక్వేషన్ ఎయిట్ని ఈక్వేషన్ త్రీలో సబ్స్టిట్యూషన్ చేయండి. ఐ ఈక్వల్ టు ఐ నాట్ అంటే ఈ నాట్ బై స్క్వేర్ రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్ సైన్ ఒమేగా టీ మైనస్ ఫైవ్. ఓకేనమ్మా? ఈక్వేషన్ త్రీ, ఈక్వేషన్ త్రీ ఏదో తెలుసు కదా మనకి, ఈక్వేషన్ త్రీ ఇదమ్మా. ఐ ఈక్వల్ టు ఐ నాట్ ప్లేస్లో ఎంత రాశారు? ఐ నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ అని ఉంది కదా, ఐ నాట్ ప్లేస్లో ఎంత రాసాము? ఈ వాల్యూ రాసావు ఐ నాట్ ప్లేస్లో, ఈ నాట్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ బై ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్ అని రాసావు. ఓకేనమ్మా? అదే ఈక్వేషన్, ఈక్వేషన్ నెంబర్ టెన్. ఈక్వేషన్ టెన్ రిప్రజెంట్స్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్ అట్ ఎనీ ఇన్స్టెంట్. ఇన్స్టాంటేనియస్ కరెంట్ ఐ ఈక్వల్ టు ఈ నాట్ బై స్క్వేర్ రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్ సైన్ ఒమేగా టీ మైనస్ ఫైవ్. నెక్స్ట్ ద ఇంపిడెన్స్ జెడ్ ఆఫ్ ద సర్క్యూట్, సర్క్యూట్ యొక్క ఇంపిడెన్స్ని జెడ్తో డినోట్ చేస్తాం. ఓకేనా? జెడ్కి ఫార్ములా ఏంటిది? జెడ్ ఈక్వల్ టు ఈ నాట్ బై ఐ నాట్, ఈ నాట్ బై ఐ నాట్, ఈ నాట్ బై ఐ నాట్. అండ్ ఐ నాట్ వాల్యూ అంటే ఎంతమ్మా? ఐ నాట్ వాల్యూ అంటే ఎంత ఇక్కడ రాసాంగా ఈక్వేషన్ ఎయిట్లో, ఈ నాట్ బై స్క్వేర్ రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్. ఓకేనా? అదే రాసు, ఈ నాట్ బై ఐ నాట్ ప్లేస్లో ఎంత? ఈ నాట్ బై స్క్వేర్ రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్. ఈ నాట్ క్యాన్సిల్ అయిపోద్ది, మిగిలింది రాయండి. ఇది న్యూమరేటర్కి వస్తుంది. జెడ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్. జెడ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఒమేగా సి అంటే ఎక్స్సి, ఇక్కడ స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్సి స్క్వేర్. నౌ వెక్టార్ డయాగ్రామ్ డిస్కషన్ చేద్దాం. ద ఇంపిడెన్స్ అండ్ ఫేజ్ వాల్యూస్ కెన్ ఆల్సో బీ డిటెక్టెడ్ బై యూజింగ్ వెక్టార్ డయాగ్రామ్. ఈ వెక్టార్ డయాగ్రామ్ వలన కూడా ఇంపిడెన్స్ ఫేజ్ వాల్యూస్ కనుక్కోవచ్చు మనం. అది ఎలాగో చూద్దాం. వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ ఈఆర్ ఈజ్ ఇన్ సేమ్ ఫేజ్, ఈఆర్ అనేవి సేమ్ ఫేజ్లో ఉంటుంది. ద వోల్టేజ్ అక్రాస్ కండెన్సర్ ఈసీ ఈజ్ ఇన్ 90 degrees. ఓకేనా? కానీ కండెన్సర్ మీద
ఈసీ వాల్యూస్ ఎంత ఉంటుందో 90 డిగ్రీస్లో ఉంటుంది. నౌ ఈఆర్ వాల్యూ ఎంతో తెలుసు, ఈఆర్ ఈక్వల్ టు ఐఆర్, ఈసీ ఈక్వల్ టు ఎంతమ్మా ఈ బై ఒమేగా సి. వెక్టర్ డయాగ్రామ్ ఇది, ఇది ఈఆర్, ఇది ఈసీ. టోటల్ ఈ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈసీ స్క్వేర్ ప్లస్ ఈఆర్ స్క్వేర్, ఇది ఈక్వేషన్. ఈ స్క్వేర్ ఈక్వల్ టు ఈసీ స్క్వేర్ ప్లస్ ఈఆర్ స్క్వేర్. ఈ అంటే ఎంతమ్మా, ఐజెడ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈసీ అంటే ఐ బై ఒమేగా సి హోల్ స్క్వేర్ ప్లస్ ఈఆర్ అంటే ఐ స్క్వేర్ ఆర్ స్క్వేర్. ఐ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ 1/ωc² ఎందుకని ఐ స్క్వేర్ కామన్ తీసాం, కామన్ తీసాం కాబట్టి మిగిలింది రాసాం. ఐ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, అప్పుడు జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ 1/ωc². జెడ్ ఈక్వల్ టు అప్పుడు జెడ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ 1/ωc² సి స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ 1/ωc అంటే ఎంతమ్మా, ఎక్స్ సి స్క్వేర్. ట్యాన్ ఫై ఈక్వల్ టు నెక్స్ట్ ఇది ఓకేనా, ఇంపిడెన్స్ కనుక్కున్నాం. ట్యాన్ ఫై ఈక్వల్ టు ఈసీ బై ఈఆర్, ఈసీ అంటే ఐ బై ఒమేగా సి బై ఈఆర్ అంటే ఐఆర్, 1 క్యాన్సిల్ అయిపోతే 1/ωcR వస్తుంది. ట్యాన్ ఫై ఈక్వల్ టు xc/R, ఎందుకు xc/R అని రాసాం, 1/ωc అంటే ఎంత, xc బై క్యాపిటల్ ఆర్. ఫై ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ xc/R, ఓకేనా. ఇక్కడ వరకు సిఆర్ సర్క్యూట్ దట్ కన్సిస్ట్స్ ఆఫ్ కెపాసిటెన్స్ అండ్ రియాక్టెన్స్ ఈజ్ ఇన్ ఫేజ్, ఓకేనా, అవుట్ ఆఫ్ ఫేజ్ 90 డిగ్రీస్, ఓకేనా. ఈ టాపిక్ మీకు యూజ్ అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.